हाय फ्रेंड्स, टेक्निकल फार्मर्स चैनल की मी स्वागतम। मनम थर्मोस्टाट्स कोंटू उंटम मन इंक्युबेटर्स कोसम। दांट्लो चाला वरकु फेल्यूर वस्तू उंटाई कोन्नि प्रोडक्ट्स। मनम एलांटि प्रोडक्ट्स कोंटे मनकु लाइफ वस्तायि, एलांटिवि कोंटे मनकु फेल अयिपोतायि अनेदि ई वीडियोलो चूद्दाम। नेनैते ओक 5 बोर्ड्स वरकु थर्मोस्टाट्स वरकु नाकु फेल अयिपोयायि। అది నా పర్సనల్గా నేను చూశాను కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరైతే మనకు మనం అందరం W1202 అని మనకు డిస్ప్లేలో ఉంటే మనం థర్మోస్టాట్ని అనేది తీసుకుంటాం. మన ఎక్కువ లైఫ్ వచ్చేది వచ్చి SC121 అని ఉంటుంది. మనకు అమెజాన్లో సెర్చ్ చేసినప్పుడు జెనరిక్ బోర్డులు అని SC121 అని ఉంటుంది. ఆ బోర్డులు అనేవి మనకు లైఫ్ ఎక్కువ వస్తున్నాయి. అంటే నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను వేరే కంపెనీ నుంచి W120 అనే థర్మోస్టాట్లు ఒక 5 ఆర్డర్ చేశాను ఒకేసారి బల్క్గా. నాకు 5 ఫెయిల్యూర్ అయిపోయాయి. ఆ వీడియో కానీ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. అది ఆ థర్మోస్టాట్లు ఏమవుతున్నాయంటే టెంపరేచర్ అనేది ఒకేసారి అప్ అయిపోతున్నాయి, ఒకేసారి డౌన్ అయిపోతున్నాయి. ఈ దీని గురించి నేను చాలా వాటిలో సెర్చ్ చేశాను, దాన్ని ఏమైనా మాడిఫై చేయొచ్చా అని. దేంట్లో నాకు సొల్యూషన్ దొరకలేదు. నేను పర్సనల్గా ఫస్ట్ SC121 ప్రోడక్ట్ వాడాను. ఒక 2-3 ఐటమ్స్ వాడాను. అవి అయితే బాగా లైఫ్ వచ్చాయి. నేను W1209 ఈ రోబో క్రేజ్ ఆ కంపెనీస్ నుంచి నేను తెప్పించాను, కానీ అవి అయితే నాకు లైఫ్ రాలేదు అసలు. అందుకని నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను మీకోసం. మీరైతే కొనాలనుకుంటే అమెజాన్లో SC121 అని ఉండే ప్రోడక్ట్ అయితే కొనండి. నాకు తెలిసి అవైతే నాకైతే లైఫ్ వచ్చాయి, పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి. ఖచ్చితంగా అయితే చెప్పలేను, కాకపోతే నాకైతే లైఫ్ వచ్చాయి. ఈ W1209 అని బుక్ చేసిన ప్రతి ఒక్కటి నాకు ఫెయిల్యూరే వచ్చింది బోర్డు. అంటే ఇప్పుడు SC121 అంటే అది W1209 కాదా అని మీకు డౌట్ వస్తుంది. అదేం కాదు, రెండు ఒకటే. కాకపోతే బ్రాండింగ్ SC121 అని ఉంటుంది. అవి తీసుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తున్నాయి. అందుకని నేను SC121 అని జెనరిక్ బోర్డులు ఉంటాయి, జెనరిక్ కంపెనీవి. నేనేం ఆ బ్రాండ్ ఏమి బ్రాండ్తో ఏం కొలాబరేట్ కాలేదు. మామూలుగా నేను వాడాను కాబట్టి నాకు లైఫ్ వచ్చింది కాబట్టి నేనైతే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అప్పుడు నేను నాకు ఫెయిల్ అయిన బోర్డులు వీడియోస్ వచ్చి నేను ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. అవి ఎలాగ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతున్నాయో, కక్కుమంట డిక్రీజ్ అయిపోతున్నాయో, బల్బ్ అనేది ఎలుగుతుంది ఆగిపోతుంది, అది చాలా అసలు టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ బోర్డుల్లో. అందుకని నేను రిటర్న్ కానీ ప్లేస్ చేసాను ఆ బోర్డులు. మీరు రాంగ్గానే చెక్ చేసుకోండి. నేను ఒక 2-3 బోర్డ్స్ చెక్ చేయక నాకు రిటర్న్ పాలసీ కానీ అయిపోయింది. మీరు రాగానే ఫస్ట్ రోజే చెక్ చేసుకోండి. చెక్ చేసి వర్క్ కాకపోతే మీరు అప్పటికప్పటికే రిటర్న్ పెట్టేయండి. నాలాగా మీరు రిటర్న్ అది పనిచేస్తాయిలే అని ఉంచుకొని ఎప్పుడైనా యూస్ అయి అవసరం వచ్చినప్పుడు పెట్టుకుంటే కుదరదు. ఈ రిటర్న్ పాలసీ అనేది మనకు అయిపోద్ది. ఈ నాయిస్ అనేది ఒక ఎక్కువ ఉంది, ఏమనుకోకండి. పక్కన వర్షం పడుతుంది, పక్కన వర్క్ జరుగుతుంది పక్కన ఇంట్లో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్నికల్ ఫార్మర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి డౌట్స్ మీకు పర్సనల్గా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి.